స్వాగతం 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 సంగీతనాదాలతో పరమేశ్వర సుస్వాగతం స్తుతి స్తోత్ర పాటలతో ప్రభుదేవ ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ప్రభు సువార్త చాటే యాజకోత్తములకు ఘన స్వాగతం సుమ స్వాగతం ప్రభు పేరవే చేయు వారికి స్వాగతం స్వాగతం సుస్వాగతం ప్రభు సువార్త చాటే యాజకోత్త ఆశీర్వదించుము బలియాగము సకల చరాచర సృష్టికర్త త్రిలోక పాలకుడగు ఆరాధనాసీనునికి ఘనురాలైన తల్లి మరియా నీతిమంతుడైన జోజిప్ప గార్ల ప్రార్థనా పాలనలో రెవరెండ్ ఫాదర్ పేరం దేవదత్ గారు 25 వసంతాలు తమ యాజకత్వ జీవితంలో విరాజిల్లిన సందర్భంగా కృతజ్ఞతా పూజాబలిని అర్పింపకూడి వచ్చిన ఘన శ్రీ 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 పీఠాధిపతులు గురువులకు కన్యాస్త్రీలకు విశ్వాసులకు శ్రేయభిలాషులందరికీ శుభస్వాగతం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనమందరం ఫాదర్ దేవదత్ గారితో వారి కుటుంబ సభ్యులతో కలిసి ఈ కృతజ్ఞతా బలి ఆ పరమ తండ్రికి అప్పగిస్తూ నిత్య యాజకుడైన యేసు ప్రభు నందు ఈ గురుత్వంలో దీవించబడినటువంటి ఫాదర్ గారితో కలిసి ప్రభుకు వందనాలు చెప్తూ దీపావళి పూజలో పాల్గొందాం. మరి నా తరఫున, మా విశాఖపట్నం ఆర్చిడయసిస్ తరఫున ఫాదర్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు ఒక్క నిమిషం మౌనంగా ఉండి దీపావళి పూజల్లో పాల్గొన్న తయారవుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను ఇంకో కదా
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. పవిత్రుడవైన ఓ తండ్రి, మీరు అయోగ్యుడైన నన్ను క్రీస్తు శాశ్వత యాజకత్వంలో భాగం పొందుటకు, శ్రీ సభలో సేవ చేయుటకు నన్ను ఎన్నుకుంటారు. నేను మీ సువార్తను దీక్షతోనూ సాత్వికముతోనూ ప్రబోధించినట్లు, మీ దివ్య సంస్కారములను విశ్వాసపాత్రముగా నిర్వహించినట్లు నన్ను దీవించమని మేము ప్రతిమాలు కొనుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన నేను నిన్ను పిలిచితిని, నీకు బలము నొసగితిని, రూపమునిచ్చితిని, నీవు న్యాయము నెలగొల్పవలయను. నేను నిన్ను ప్రజలకు నిబంధనగాను జాతులకు జ్యోతిగాను నియమించితిని. మొదటి పట్టణము యెషయా గ్రంథము 42:1-7 యెషయా గ్రంథము 42:1-7 ఇదిగో నా సేవకుడు, నేను ఇతని బలాఢ్యుని చేసి తిని ఇతని ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెందితిని, ఇతని నా ఆత్మతో నింపితిని. ఇతడు జాతులకు న్యాయము గొనివచ్చును, ఇతడు పెద్దగా అరవడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసింపడు, నలిగిన రెల్లు కాడను తుంచివేయడు, కునికిపాట్లు పొడు దీపమును ఆర్పివేయడు, నమ్మదగిన తనముతో ఎల్లరికి న్యాయము కొనివచ్చును, నిరాశ చెందక నిరుత్సాహమునకు గురికాక నేల మీద న్యాయమును నెలకొల్పును, ద్వీపములితని బోధ కొరకు ఎదురుచూచును. దేవుడు ఆకాశమును సృజించి దాని విశాలముగా విప్పెను, భూమిని దాని మీద వసించు ప్రాణులను చేసెను, దానిమీద నరులకు ప్రాణమొసగెను, దానిమీద సంచరించు వారికి ఆత్మను దయచేసెను. అట్టి దేవుడైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు, ప్రభువైన నేను నిన్ను పిలిచితిని, నీకు బలము నొసగితిని, రూపము నిచ్చితిని, నీవు న్యాయమును నెలగొల్పవలెను. నేను నిన్ను ప్రజలకు నిబంధనగాను జాతులకు జ్యోతిగాను నియమించితిని. నీవు గుడ్డివరారి కన్నులను తెరవుము, బందీలను చెర నుండి వెలుపులకు గొనువత్తువు, చీకటిలో నున్నవారికి కారాగారం నుండి విడిపింతువు. ఇది ప్రభు వాక్కు. రెండవ పట్టణము హీబ్రీలకు రాసిన 5:1-6 ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవ యందు పాపముల పరిహారమునకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమించబడెను. తానే పెక్కు విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానము వలన దోషములొనర్చు వారితో అతడు సౌమ్యముగా ఉండగలుగును. తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకే కాక తన పాపముల నిమిత్తము కూడా బలులను అర్పింపవలను. ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరి ఎంతట వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తి అయినను ప్రధాన యాజకుడిగా చేయబడను. అదేవిధముగా ప్రధాన యాజక పదవి గౌరవమును క్రీస్తు తనను తానే హెచ్చించుకొనలేదు. అంతేగాక దేవుడు ఆయనతో ఇట్లనెను, నీవు నా కుమారుడవు, నేను నేడు నీకు తండ్రినైతిని. మరి ఒక చోట దేవుడు ఇట్లు పలికెను, మెల్కిసెదేకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడివై ఉందువు. ఇది ఏలిన వారి వాక్కు. హల్లెలూయా 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 ఆమేన్
Alleluia, 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 Amen. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహానుకు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి, నా యందు పలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును. పలించు ప్రతి తీగ అధికముగా పలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాట వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందు ఉందును, మీరు నాయందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని కొమ్మ దాని అంతట అది పలింపజాలదు. అట్లే మీరును నాయందు ఉండనిచో పలింపజాలరు. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నాయందు ఉండునో, నేను ఎవనియందు ఉందునో, అతడు అధికముగా ఫలించును. ఏలయనా నేను లేక మీరు ఏమియూ చేయజాలరు. నాయందు నివసింపని వాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి కొమ్మలను ప్రోగుచేసి నిప్పులో వేసి తగులబెట్టుదురు. నాయందు మీరును, మీయందు నా మాటలను నిలిచి ఉన్నచ్చు. మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమ పరపబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించి తిని మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచు నా ప్రేమలో నెలకొని ఉందురు. ఇది ప్రభువు సువిశేషము. క్రీస్తువామి స్తుతులను గాక. దైవ స్వరూపులైన మీ అందరికీ నమస్కారాలు. పీఠాధిపతిగా మీ అందరికీ నా ఆశీస్సులు. ఈరోజు అత్యంత వైభవంగా తన 25వ అభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న గురువర్యులు పేరం దత్తం గారికి నా సుమాంజలులు, నా హార్దిక శుభాకాంక్షలు. వారితో పాటు ఈ సంవత్సరం జూబిలీ జరుపుకుంటున్న వారి మిత్ర బృందానికి వారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గురువుగా 25 వసంతాల ప్రయాణం మన సమాజానికి, ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి ప్రేరణాత్మకం. అందుకే ఈరోజు మనం పండుగ చేసుకోవాలి. వర్షం వచ్చినా పండుగ చేసుకోవాల్సిందే. నూతన నిబంధన యాజకత్వాన్ని పూర్వ నిబంధన యాజకత్వానికి పోల్చి చూస్తే ఇజ్రాయేలీ సమాజంలో యాజకత్వం ఒక సుస్థిరమైన వ్యవస్థ. వంశపారంపర్యంగా లేవీ తెగవాళ్ళు యాజకులుగా వ్యవహరించేవారు.
అలాగే వారు కొన్ని నియమాలు కూడా పాటించారు. కానీ పూర్వ నిబంధన యాజకత్వం యాజకుని హృదయాన్ని గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. పూర్వ నిబంధనలో ఇజ్రాయేలు రాజుల హృదయం గురించి ప్రవచనాలు చెప్పబడ్డాయి. ముఖ్యంగా సొలొమోను రాజును గురించి ఆయన అడిగినప్పుడు, నీ సేవకునకు మంచి చెడ్డల నుంచి పరిపాలించు వివేకమును, వివేకము కలిగిన హృదయమును ప్రసాదింపుము అని ఆయన మాట్లాడాడే తప్ప, అంటే ఆయన అండర్స్టాండింగ్ మైండ్ అని అడిగాడు తప్ప నీ హృదయాన్ని ఇవ్వమని అడగలేదు. అలాగే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనములో రాజు హృదయము పంట కాలువ వలె ప్రభుని అధీనములో ఉండును, దేవుడు దానిని తన ఇష్టము వచ్చినట్లు త్రిప్పును అని చెప్పబడింది. కానీ రాజు విధేయ హృదయాన్ని గురించి మాట్లాడినట్లు యాజక హృదయాన్ని గురించి ఎప్పుడూ ప్రవచనం చెప్పబడలేదు. కానీ నూతన నిబంధనలో క్రీస్తుని యాజకత్వం గురించి మాట్లాడినప్పుడు యాజక హృదయాన్ని గురించి మాట్లాడబడింది. ఎందుకంటే క్రీస్తు ముఖ్యంగా ఆరాధనను గురించి మాట్లాడిన సందర్భంలో దానికి వ్యక్తిగతమైన అస్థితాత్మకమైన కోణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మత్తయి సువార్త 5:23లో తాను మాట్లాడినప్పుడు, బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధయున్నట్లు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుమని ప్రభువే మనకు మనకి ఆదేశించారు. అటువంటి అస్థితాత్మకమైన దైవార్చన హృదయాంతరంగాల నుండి ప్రారంభమవుతుంది. క్రీస్తు ప్రభువుతో నూతన ఒడంబడిక ఆవిర్భవించింది. ఇది విశ్వాసులలో భక్తులలో నూతన హృదయాలను సృష్టించి వాటిని పవిత్రాత్మశక్తితో నింపుతాయి. ఈ విషయాన్నే యిర్మీయా ప్రవక్త ఇలా చెప్పాడు. 31వ అధ్యాయం 33వ వచనంలో యిర్మీయా ఇలా చెప్పాడు, ఆ దినము వచ్చినప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలతో చేసుకున్న నిబంధన ఇది, నేను ధర్మశాస్త్రమును వారి అంతరంగమునుంతును వారి హృదయములపై లిఖింతును అని చెప్పాడు. ఈ హృదయం వినయ విధేయతలు కలిగిన హృదయం, దేవునితో అనుబంధాన్ని పెంపొందించుకునే హృదయం. ఆ విషయాన్ని ఎహెజ్కేలు ప్రవక్త మాట్లాడుతూ ఈ వాస్తవాన్ని ఇంకా దృఢంగా ప్రస్తావించాడు. మీకు నూతన హృదయమును దయచేయుదును, నూతన ఆత్మను మీలో నుంచెదను, మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను దయచేయుదును అని చెప్పాడు. దేవుని ఆత్మను స్వీకరించి రూపాంతరం చెందడానికి సిద్ధంగా ఉన్న హృదయం యాజకుడైన క్రీస్తుని హృదయం. దేవుని ఆత్మను స్వీకరించి రూపాంతరం చెందడానికి సిద్ధంగా ఉన్న హృదయం యాజకుడైన క్రీస్తు హృదయం. తాను అనుభవించిన శ్రమల ద్వారా తాను రూపాంతరం పొందాడు. ముఖ్యంగా మనం హెబ్రియల లేఖలో చదువుతున్నాం, 5వ అధ్యాయం 8వ వచనంలో దేవుని కుమారుడయ్యుండి తన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు అని చెబుతున్నారు. దేవుని కుమారుడయ్యుండి తన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. దేవుని ఎదుట నిష్కాపట్యతతో ఆయన చిత్తానికి ఎదురు చెప్పకుండా వినమ్ర హృదయుడై మెలిగాడు యాజకుడైన క్రీస్తు. కాబట్టి మనం హృదయాన్ని గురించి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు మనం వాస్తవంగా మాట్లాడేది ప్రేమను గురించి. ఆ ప్రేమను తెలుసుకోవాలంటే మనందరికీ తెలిసిన పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 13వ అధ్యాయం ఆయన ఏం చెబుతాడో లోతైన విషయాలు చెప్పారు. ప్రేమ సహనం దయా కలది, అసూయ డంబము గర్వము స్వార్థము లేనిది, అలాగే దానిలో కోపం లేదు, దోషాల్ని లెక్కింపదు, కీడునందు ఆనందించదు, సత్యమునందే ఆనందించును, ప్రేమ సమస్తమును భరించును, విశ్వసించును, ఆశించును, సహించును, ప్రేమ శాశ్వతమైనది, అలాగే ప్రేమ కూడా సంపూర్ణమైనది అని చెబుతున్నారు. యాజకుడంటే హృదయమున్న వ్యక్తి, అది గురువు అంటే అర్థం. గురువు అంటే ఎవరు? హృదయం ఉన్న వ్యక్తి, ఇటువంటి వివేకము ఉన్న వ్యక్తి, వివేక హృదయము గల వ్యక్తి. ఆ వ్యక్తి ఎప్పుడు దేవుడితో సంభాషించి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తి, హృదయమున్న వ్యక్తి. యాజకుడంటే ప్రేమించే వ్యక్తి, యాజకుడంటే ప్రేమను పంచే వ్యక్తి. ప్రియమైన సహోదరి, ఈరోజు ప్రియమైన దత్తం ఫాదర్ గారు అలాగే వాళ్ళ మిత్రబృందం ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ ఈ విషయం చెబుతున్నాను. మీ ముందు 1 సంవత్సరం ఉంది. 1 సంవత్సరం, ఈ సంవత్సరం అంతా జూబిలీ ఇయర్ అని చెబుతున్నారు.
చాలామంది చాలా మంచి పనులు చేస్తున్నారు. వాళ్ళందరినీ ఒకసారి ముఖ్యంగా రెన్యువల్, స్పిరిచువల్ రెన్యువల్ చేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళు. రెండవది, కొన్ని చోట్ల వాళ్ళ జ్ఞాపక ఈ జూబ్లీ జ్ఞాపకార్థం కొన్ని కట్టడాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల చాలామంది చిన్న చిన్న పనులు చేస్తూ ఉన్నారు, చాలా సంతోషం. కానీ ఒక విషయం చెప్పాలనుకున్నాను ఏంటంటే, ఈరోజు ఇదై మామూలుగా కృతజ్ఞత జీవితాన్ని జీవించాలి అని. మనం ముఖ్యంగా మన మేత్రాసనంలో పోయిన సంవత్సరం మనం రిట్రీట్ చేసినప్పుడు ఆ ఫాదర్ గారు చెప్పారు మనకి. ఫాదర్ గారు ఏమన్నారంటే, నాట్ థ్యాంక్స్ గివింగ్ స్టార్ట్ స్టాండ్ థ్యాంక్స్ లివింగ్ అని చెప్పారు మనకి. మీకు అందరికి గుర్తుందనుకుంటున్నాను, నాట్ థ్యాంక్స్ గివింగ్ బట్ థ్యాంక్స్ లివింగ్ అని చెప్పారు. ఆ విషయాన్ని కొంచెం ప్రస్తావించి ముగిస్తాను. క్రైస్తవ విశ్వాసం కృతజ్ఞతతో నిండి ఉంటుంది. ఎవరైతే కృతజ్ఞతలు తెలుపుకుంటారో వారు మాత్రమే రక్షణను చవిచూస్తారు. దేవుడు తన జీవితంలో, దేవుడు తమ జీవితంలో వాస్తవంగా చేసే కార్యాలను వాళ్ళు అనుభవానికి తెచ్చుకుంటారు. అంటే నేను చేసిందంతా, నేను ఇప్పుడు చేసిందంతా నాకు దేవుడిచ్చింది అని చెప్పుకుంటూ ఉంటారు. విశ్వాసం అనేది దేవునితో వ్యక్తిగత అనుభవం కాబట్టి కృతజ్ఞతాభావం అనేది కేవలం కొన్ని ప్రార్థనలను ఒల్లివేయడం కాదు, కానీ జీవితమంతా ఒక కృతజ్ఞతార్చనగా మార్చివేయడం. అందుకే పుణ్యదే పౌలు గారు చెప్పారు, కొలొస్సీయులకు రాసిన లేఖలో ఈ విధంగా చెప్పారు, 3:15 కృతజ్ఞులై ఉండండి, మీరందరూ కృతజ్ఞులై ఉండండి. ఇది ఆదేశం, సజెషన్ కాదు, ఆదేశం. కృతజ్ఞులై ఉండండి అని చెప్తాడు. నిజంగా అది ఒక ఆదేశం, మన శిరస వహించాలి. సామాన్యంగా ఈ రోజుల్లో కృతజ్ఞతాభావం చాలా అరుదు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో స్వాగతంగా ఇది వాళ్ళలో స్వేచ్ఛగా రాదు. వాళ్ళలో చిన్నపిల్లలకు స్వార్థం ఎక్కువ. మామూలుగా కృతజ్ఞత చెప్పడానికి కావలసింది భిన్నత్వం. భిన్నత్వం అంటే మనం కొంచెం ఫిలాసఫీ చదువుకున్నాం కాబట్టి అల్టరిటీ, అదర్నెస్, దాన్ని అర్థం చేసుకోవాలి. ఇతరులతో అన్యోన్య సంబంధం పెంచుకోగల శక్తిని పెంపొందించుకోవటం మనకి చాలా ముఖ్యం. అప్పుడే మనం కృతజ్ఞతలు చెప్పుకోగలం. ఎవరైతే పొందిన మేలును గుర్తించి నేను ఇతరులకు ఏమీ బాకీ లేను అనే అహంభావాన్ని విడిచిపెడతారో అటువంటి వ్యక్తే కృతజ్ఞతలు చెల్లించగలడు. క్రైస్తవ ధర్మంలో కృతజ్ఞతను కేవలం ఎవరికైతే పండిన భక్తి ఉంటుందో వారు మటుకే కృతజ్ఞతాభావంతో తమ జీవితాన్ని అత్యుత్తమంగా జీవించగలడు. మన కృతజ్ఞతాభావం రావాలంటే జీవితంలో మనకు లభించిన ప్రతి విషయము ఒక ఆశీస్సు అని మనం భావిస్తూ ఉండాలి. పునీత పౌలు గారు ఇంకో విషయం చెప్పారు, కొరింథీయుల రాసిన 4:7 ఏం చెప్పారు, దేవుని నుంచి పొందనది నీ వద్ద ఏమైనా ఉందా, దేవుని నుంచి పొందనది నీ వద్ద ఏమైనా ఉందా. గురువులందరం ఆ మాట చెప్పగలం, గురువులందరూ పీఠాధిపతులు కూడా, పీఠాధిపతులు మొట్టమొదటి గురువు కదా, కాబట్టి మేమందరం గురువులమే. కాబట్టి మనందరికీ చెబుతున్నారు ఈ ముఖ్యంగా, దేవుని నుంచి పొందనది నీ వద్ద ఏమైనా ఉందా. ప్రతి దాన్ని, ప్రతి విషయాన్ని, ప్రతి మనకు దేవుడు మనకు ఇచ్చిన వరాలన్నీ దేవుని వద్ద నుంచి పొందినవే. దేవుని నుండి అయితేనే, తోడివారి దగ్గర నుండి అయితేనేమి మనం ఎన్నో దీవెనలు పొందాం. ఇలా పొందినప్పుడు మనలో ఒక భద్రతాభావం పెంపొందుతుంది, మన హృదయాలు పువ్వులుగా విప్పారుతాయి, మనం వాళ్ళ మంచితనాన్ని ప్రశంసిస్తాం. కృతజ్ఞతాభావం అంటే ఇతరుల నుండి తీసుకోవడం కాదు, తిరిగి వారికి ఇయ్యగోరతాం. తీసుకున్న దానికి ప్రతిఫలంగా మనం కూడా ఇయ్యగలిగింది ఇస్తాం. సహాయం చేసిన వారందరినీ స్మరించుకొని వారి సహాయాన్ని మెచ్చుకొని ధన్యవాదాలు తెలియజేయవలసిన రోజుది. ముఖ్యంగా ఇలా చేసినప్పుడల్లా మనలో ఉన్న అహంకారం కొంత తగ్గి మనకి వినయం అలవడుతుంది. ఇతరులకు ధన్యవాదాలు చెప్పినప్పుడు మన వ్యక్తిత్వం కొంచెం పెరుగుతుంది. నేను థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు ఇతరులకి వాళ్ళ వ్యక్తిత్వం పెరుగుతుంది. కృతజ్ఞత గుణం ఒక సుగుణం. కృతజ్ఞత తెలియజేసే వ్యక్తి తన సొంత శక్తి ఏమిటో, ఇతరుల నుండి తాను స్వీకరించిన నూతన శక్తి ఏమిటో గుర్తిస్తాడు, నిజాయితీతో ప్రవర్తిస్తాడు, వినయాన్ని అణుకమును కూడా ప్రదర్శిస్తాడు. జీవితమే ఒక కృతజ్ఞతాభావంతో నిండిపోతుంది.
అందుకే పూజలో మనం ఏమంటామంటే మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము అని, కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయమని మీరు దానికి స్పందిస్తారు. కృతజ్ఞత జీవితం అంటే ప్రేమైన సహోదరి సహోదరులారా, కృతజ్ఞత జీవితాన్ని జీవించటం, ఊరికి నీ మాటలు చెప్పడం కాదు జీవించటం. ముందు రాబోయే జీవితం దేవుని హస్తాల్లో ఉంచి సేవాభావంతో ముందుకు సాగడం మన విధి. సంఖ్యాకాండంలో యాజకులు ఇచ్చిన దీవెనతో ఈ ప్రసంగం ముగిస్తాను. ప్రభువు మిమ్ము దీవించి కాపాడునగాక. పేరందత్తం ఫాదర్ గారు, మీ మిత్రబృందం, ప్రభువు మిమ్ము దీవించి కాపాడునగాక. తన ముఖశాంతిని మీపై ప్రకాశింపజేసి మిమ్ము కరుణించునుగాక. మిమ్ము కృపతో దూచి మీకు శాంతి నసుగునుగాక. సంఖ్యాకాండం 6:24-26. మరియమాత సదా మీకు తోడయ్యుండి తన మాతృత్వపు ప్రేమలో మిమ్ము క్రీస్తు ప్రేమలో నడిపించవాలని ప్రార్థిస్తూ ముగిస్తాను. కాసేపు మౌనంగా మన వ్యక్తిగత అవసరమితమై మన గురువు ఫాదర్ పేరం దత్ విషయమై ప్రార్థించ ఆహ్వానిస్తున్నాను. కృపా సత్య సంపూర్ణుడా, ఈ పరిశుద్ధ సమయాన మీ కృతజ్ఞతాబలిని అర్పించడానికి గురువులను, మఠవాసులను, దైవ ప్రజలందరినీ ఆహ్వానించి ఆయన పొందిన మేళ్ళగాను అర్పిస్తున్న ఆయన హృదయ ప్రార్థనను ఆలకించి ఆయన బలపరచండి. ఆ గురువు తండ్రికి ఆత్మనిత్య విశ్రాంతిని, తల్లికి ఆరోగ్యాన్ని, బంధుమిత్రులకి, స్నేహిత కుటుంబ సభ్యులందరికీ విశ్వాస ప్రశ్న కలిగించండి. విన్నవించిన విన్నపాలకి ప్రతిఫలాన్ని మరియ తల్లి ప్రార్థన ద్వారా మాకు అనుగ్రహించమని మా ప్రభు మీ కుమారుడు యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
సహోదరి సహోదరులారా, మనం అర్పించే దివ్య బలి పూజ సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగనట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మీ సేవ యందు మరింత బలపడి నిమిత్తము నీకు స్తుతి బలిని నేను అర్పిస్తున్నాను. నా యోగ్యతను పాటింపగా నీవు నాకు వసిగిన బాధ్యతను తృప్తికరముగా నెరవేర్చిట్లో నాకు సహాయం చేయండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందునుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పవన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎలపుడును ఎచోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. మీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి, కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహాత్మను పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండలి మందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. హోసానా మహోన్నతమునా, హోసానా. నామమున వేంచేయువారు ధన్యులు, హోసానా మహోన్నతమునా, హోసానా. పావన పిత, మీరు నిజముగా పవిత్రులు, మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవం పోసి పవిత్రపరుస్తున్నారు. ప్రపంచం మధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమం వరకు నీ నామమునకు నిర్మలైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము.
పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అర్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అపమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నాయేలినవారా ఓ నా సర్వేశ్వరా మీకే ఆరాధనా మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము అప్పమును భుజించునప్పుడెల్లా ప్రభువా పాత్రమును మీ పానము చేయు నపుడెల్లా మీ మరణమును ప్రకటించెను ఉత్థానమును చాటెను. మీరు మరలా వచ్చు వరకు కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించు అతడు మరలా వేయించేదరని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పిస్తున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప మేము బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరించండి.
మేము అతని శరీర రక్తములతో పోషించబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లు దయచూపించండి. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్య దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోసప్ గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకించుము. దయగల తండ్రి, నలుదెశలు చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. మీరు ఈ లోకము నుండి పిలుచుకొనిన ప్రకాశం మరియన్నలను నీ సేవకులను జ్ఞాపకముంచుకొనుము. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు వారి ఉత్థానమందును పాల్గొనుగాక. అప్పుడు మృతులను శరీరముతో లేపి క్రీస్తు మా దీన శరీరములను అతని మహిమగల శరీరమును పోలియున్నట్లు చేయునని నమ్ముచున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మరియు నీకు ప్రియమనర్చి ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. అప్పుడు మీరు మా కన్నీటినంతటినీ తుడిచివేయుదురు. ఆనాడు మా దేవుడైన మిమ్ము మీ నిజరూపమును గాంచగలుగుదుము. మరియు మేము మిమ్ము పోలియుండి మా ప్రభువైన క్రీస్తు ద్వారా సర్వకాలము నిన్ను స్తుతింతుము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. క్రీస్తు ప్రభు నేర్పినటువంటి ప్రార్థనని అందరం కలిసి భక్తితో జపించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనుగాక, కీడుల నుండి మమ్ము రక్షింపము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. మాకు ఈ రోజుల్లో శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులను చేసి
అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుదాము. శాంతిని మీకు ఇస్తున్నాను, నా సమాధానాన్ని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ఓ యేసుప్రభువ, మా పాపములను లెక్కింపగా మీ స్త్రీసభ విశ్వాసమును వీక్షించండి. మీ చిత్త ప్రకారము మీ స్త్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించండి. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువ. ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండను గాక. మీ ఆత్మతో ఉండను గాక. క్రీస్తు ప్రభు యొక్క సమాధానాన్ని, ప్రేమని, క్షమాగుణాన్ని ఒకరికొకరు తెలుపుకుందాం. పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయ చూపుము. ఇదిగో క్రీస్తు ప్రభు శరీర రక్తాలు, మనందరి కోసం పరలోకా నుంచి వెతించిన క్రీస్తు ప్రభు. ఈ ప్రభు ప్రేమ విందుకు పిలువబడిన మనము ధన్యులము. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవనకు కాపాడనుగాక. ఆమేన్.
సొసగిన కారుణ్య విందు కలుషాత్ములందరికీ కమనీయం ఈ విందు హృదయులను కరిగించు విందు ఆమెన్ ఆమెన్ మనసు ఆరగిం పరండి సూర్యుని కంటే కాంతివంతమైనది చంద్రుని కంటే చల్లనిది ప్రియమైన పీఠాధిపతులారా, గురువులారా, మఠవాసులారా, సకల క్రైస్తవులారా, మిత్రులారా, ఈరోజు నా జీవితంలో మరువలేనటువంటి రోజు. ఈ అందమైన సుందరమైన సందర్భంలో నేటి కార్యక్రమం ఈ గురుత్వ రజత జూబిలీ మహోత్సవమునకు ఎందరెందరో అతి మహారాధులు, గురువులు, మఠవాసులు ఎంతో ప్రేమ పంచుతున్న మీరందరూ నా కోసం రావడం, దేవుడు నాకు ఇచ్చిన గురుత్వానికి నేను కృతజ్ఞతావందనములు చెల్లిస్తున్న సందర్భంలో మీరు నాతో కలిసి నా సంతోషాన్ని, కృతజ్ఞతని పంచుకోవడానికి వచ్చినందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ ప్రణామములు, వందనములు. నన్ను పేరు పెట్టి పిలిచిన పరమాత్మనికి పదిలమైన మనసుతో ప్రణుతించేటటువంటి సమయం, ఫలింపచేయడానికి తన ఇష్ట ప్రణాళిక నా యందు నెరవేర్చుటకు నన్ను దత్తపుత్రునిగా దీవించి సకల అనుభూతుల నడిసాంద్రాన నడిపించి మలచి సవరించి సాధించి తన అభిషక్తునిగా చేసుకున్న అప్పద్రాక్షరసరూప క్రీస్తుకు అత్యున్నత శిఖరాగ్ర ప్రణామములు. పుష్పాలలో సువాసన, నువ్వులలో నూనె, తల్లిలో లాలిత్వం అన్నట్లు రసరమ్యమైన లాలిత్వం, సౌమ్యత్వం రంగరించి ఉగ్గుపెట్టిన తల్లి మరియమ్మ గారికి సంతస ప్రణామములు. నన్ను గురుత్వ స్థాయికి చేరుకోవాలని ప్రార్థించి ప్రోత్సహించిన నా ప్రియ తల్లిదండ్రులకు సర్వత్ర ప్రణామములు. అన్నిటికంటే ముందుగా తండ్రి దేవుడు క్రీస్తు భగవానుడు ఆ తల్లి మరియమ్మ గారు సకల పునీతులు ఇంతటి చక్కని వాతావరణం ఇచ్చినందుకు ప్రేమ నిండిన హృదయముతో హృదయ దిగాంతరముల నుండి ఆ దేవునికి ఎంతో రుణపడి మోకరిల్లి ధన్యవాదములు మీ సమక్షంలో చెల్లించుకుంటున్నాను. ఈ నూజివేడులో ఎంతోమంది బిషప్స్, గురువులు అవడానికి శ్రీకారం చుట్టిన పవిత్ర స్థలం ఇది. ఇది పుణ్యభూమి, గురువులకు జన్మభూమి. ఈ కళామా తల్లి ప్రాంతంలో ఎంతోమంది గురువులు బిషప్స్ అయినటువంటి సమయంలో సిల్వర్ జూబిలీ చేసుకునేటటువంటి గురువుల్లో నేనే మొదటిసారి అనుకుంటున్నాను ఈ నూజివేడు ప్రాంతంలో. దానికి నేనెంతో గర్విస్తున్నాను. ఇంతటి పరమార్థం కలిగిన గురుత్వానికి ఈ జీవిత స్థాయిని అందిపుచ్చుకొని నన్ను దత్తపుత్రునిగా ఎన్నుకున్నందుకు 25 వసంతాలు గురుత్వ ఆనందాన్ని, అనుభూతిని ఆస్వాదిస్తూ ఈ జూబిలీ కృతజ్ఞత పండుగను మీ అందరి సమక్షంలో చేసుకోవాలని, సంతోషంగా సంతృప్తిగా జరుపుకునేటకు మిమ్మందరినీ కూడా పేరు పేరున పిలుచుకున్నాను. ఈ పవిత్ర గడియ ఈ మహాపవిత్రం చేయడానికి అగ్రపూజను సమూహికంగా అర్పింప వచ్చేసిన మహాగణ శ్రీ శ్రీ పీఠాధిపతులకు, మహానుభావులకు, శ్రేయోభిలాషులకు, త్యాగమూర్తులకు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ తెలుసు 2006లో ఎంత పెద్ద యాక్సిడెంట్ అయిందో. పేపర్లో, టీవీలో కూడా కోదాడు దగ్గర యాక్సిడెంట్ అయినప్పుడు దుర్మరణం అని కూడా వార్తలు వచ్చాయి. చాలామంది జీవితంలో నేను నడవలేనని, వీల్ చైర్లోనే జీవితాంతం ఉంటానని, మరణానికి దగ్గరలో ఉన్నానని, ఇంకా
ఎన్నో రోజులు ఉండనని అనుకున్నారు. కానీ దేవుడు ఆ అమ్మ మరియ తల్లి ఎంత గొప్పవారో ఈరోజు నన్ను మీరు శారీరకంగా చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది. అటువంటి యాక్సిడెంట్ సమయంలో నాకు తోడుగా సపోర్టుగా అన్ని విధాలుగా ఉన్నటువంటి ఆనాటి బిషప్, ఈరోజు అగ్రపీఠాధిపతి మల్లవర ప్రకాష్ బిషప్ గారికి నేనెంతో ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. దేవుని మహిమ కోసం, మరియ తల్లి దీవెనల కోసం, అభిషక్తులైన పీఠాధిపతుల కొరకు, గురువుల కొరకు అహర్నిశలు కష్టపడి ఒంటి చేతితో 50 దేవాలయాలు ఒక నెల జీతం కూడా తీసుకోకుండా దేవుని ఆలయాలు నిర్మించి గురువులకు సేవ చేస్తే దేవుడికి చేసినట్టేట్లేనని నాకు బాగా గుర్తు. మా నాన్నగారు అంటాం, జీతం లేకుండా 50 దేవాలయాలు నిర్మించారు, ఎందుకు కడుతున్నావు జీతం లేకుండా అని మా అమ్మ అడుగుతూ ఉండేది. అప్పుడు మా నాన్నగారు, నేను ఫాదర్స్ కోసం కాదు కట్టేది, జీతం కోసం కాదు, నేను కట్టిన దేవాలయాల్లో సాక్షాత్తు దివ్య బలి పూజ జరిగినప్పుడు సాక్షాత్తు క్రీస్తు ప్రభువే పరలోకం నుండి దిగి వస్తారు అని ఫిలాసఫీ, థియాలజీ, డాగ్మా తెలియనటువంటి మా నాన్న ప్రకాశం గారి దగ్గరే నేను ఇవన్నీ నేర్చుకున్నాను. ఈరోజు మా నాన్నగారు లేనటువంటి లోటు నేను మాటల్లో చెప్పలేను, వ్రాతల్లో నేను రాయలేను. గురువులు దేవాలయాల కోసమే మా తల్లిదండ్రులు వారి జీవితాన్ని దారపోశారు. తమ బిడ్డలను కూడా గురువులుగా, మఠవాసిగా చూడాలని వారు అడుగుజాడల్లో నడిచి ప్రార్థించారో దానికి ఫలితమే దేవుడు నన్ను, నా తమ్ముడు ఫాదర్ పేరం చార్లెస్ని, మా అక్క సిస్టర్ పేరం కమలాని మూడు పువ్వులుగా, మూడు కానుకలుగా దేవుడికి ఇచ్చారని నమ్ముతున్నాను. కాబట్టి మా తల్లిదండ్రులకు మేమెంత రుణపడి ఉన్నాము. నా జీవితంలో నేను కుమిలి కుమిలి ఏడ్చిన సందర్భాలు రెండు ఉన్నాయి. అది మా నాన్నగారు మరణించినటువంటి రోజు, రెండవది నన్ను గురువుగా అభిషేకించి గురువైన మరుసటి రోజే నాకు పెద్ద పదవులు ఇచ్చినటువంటి తుమ్మా జోసఫ్ బిషప్ గారు. ఫాదర్ అయిన వెంటనే అసిస్టెంట్గా కాకుండా పాస్టల్ సెంటర్ డైరెక్టర్గా, యూత్ డైరెక్టర్గా, జ్యోతిర్మయ డైరెక్టర్గా చిన్నతనంలోనే పెద్ద పెద్ద బాధ్యతలు అప్పగించి నన్ను అనేక అనుభవాలు నేర్పించి ఒక కన్నకుడుగా ప్రేమించిన కీర్తి శేషులు బిషప్ జోసఫ్ తుమ్మా గారికి ఆయన మరణించినటువంటి రోజు నేను కూడా ఆయన ముందే ఉన్నాను. ఆయన మరణించక ముందు రెండు రోజుల ముందే గుడివాడలో నన్ను చూడాలని కూడా వచ్చారు. కాబట్టి బిషప్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతూ తుమ్మా బిషప్ గారికి నిత్య విశ్రాంతి కలగాలని కోరుకుంటున్నాను. చివరగా ఈ రోజున జోసఫ్ రాజా బిషప్ గారికి మరొకసారి వందనాలు, పాదాభివందనాలు. మీ పరిపాలనలో, మీ రాజరికంలో ఘనంగా నేను ఈ జూబిలీ కార్యక్రమం జరగడానికి అన్ని విధాలుగా కారకులు మీరే, మీరే అని ప్రేమ నిండిన హృదయంతో మీ గురువుగా నేను తప్పకుండా చెబుతున్నాను. సో మై లార్డ్ బిషప్, థ్యాంక్ యూ వెరీ మచ్. Lordship Bishop Rajarao will release the CD, the hymns that contain today's mass, and I would like to request him to do that. Manaya Tandri Garu, Father Garu rachinchi pratyeka vidhamuga
మరి ఏర్పాటు చేస్తున్నటువంటి తన యొక్క జూబులీ సందర్భమున ప్రకాశ్ వెలుగులనేటటువంటి క్యాసెట్ ను తండ్రి గారు రిలీజ్ చేస్తూ ఉన్నారు. మనందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఉన్నాం. ఫాదర్ దేవదత్త గారు స్వహస్తాలతో రాసినటువంటి రెండవ సీడీ. ముందుగా ఫాదర్ గారు మన యొక్క తండ్రి గారికి మొట్టమొదటి సీడీని మరి అంకితం చేస్తూ అందిస్తూ ఉన్నారు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడతాం. ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, ప్రతి పుణ్యకార్యము నీ నుండి ప్రారంభమై నీ అందే పరిపూర్ణత నొందుచున్నది. ఈ పరమరహస్యములో పాల్గొనుట ద్వారా మేమందరము ముఖ్యముగా రజిత జూబిలీ జరుపుకుంటున్న ఫాదర్ దత్తు గారు, వారి తోటి గురువులు ధర్మమును పాటించి సత్యమును మాత్రమే ప్రకటించినట్లు అనుగ్రహింపుము. మా వాక్కు క్రియల ద్వారా నీ ప్రజలకు నీ వరప్రసాదముతో సత్యోపదేశము చేయినట్లు మమ్మందరినీ కరుణతో చూడుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మరి ముందుగా వరంగల్ మేత్రానులు ఉడుమల బాలబిషప్ గారు జూబ్లీ రన్ గురించి మరి కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాము. వెండి వెలుగుల గురువైన వీరన్ దత్తం గారికి వరంగల్ పీఠాధిపతి, వరంగల్ ప్రజలందరి తరపు వెండి ఆశీస్సులు అందజేస్తున్నాను. ఇక్కడున్న మిమ్మల్ందరినీ కూడా దేవుని ఆశీర్వాదాలతో నింపబడాలని కోరుకుంటూ వీరన్ దత్తం గారు, గురువు అంటే అపరిక్రీస్తుగా ఉండాలి అని నేను ఆయనకి సెమినర్లో బోధించేవాణ్ణి. మనస్సులో, మాటలో, నడవడికలో కనిపించని క్రీస్తు నీలో కనిపించాలని బోధించేవాణ్ణి. ముఖ్యంగా మనందరికీ తెలుసు, చంద్రుల్లో 16 కళలు ఉంటాయి, సూర్యునిలో 64 కళలు ఉంటాయి. ఈ బ్యాచ్ వాళ్ళు 64 కాదు 124 కళలు కలిగి ఉన్నారు. వాళ్ళల్లో చంద్రుడిగా వెలిగిన గురువు, ఆనాడు గురు విద్యార్థి నేను, ఆనాడే దీవించి అంతరంగంలోనే కాదు క్రీస్తు ప్రతిబింబించాలి అన్ని రంగాలలో, తర్వాత నీ శరీరంలో కూడా నువ్వు క్రీస్తు వలె ఉన్నావని ఆ రోజులో బ్లాక్ అండ్ వైట్ టీవీ వచ్చింది అప్పుడే వాళ్ళని టీవీ స్టూడియోలోకి ప్రవేశం కల్పించి, ముఖ్యంగా ఈ క్లాస్ వాళ్ళందరినీ కూడా నేను ఎంతగానో అభిమానించాను. నేను వాళ్ళకి పాఠాలు నేర్పుతుంటే నాకు పాటలు నేర్పేవాళ్ళు. ఈ విధంగా ఒక ప్రత్యేకమైన బ్యాచ్ వీళ్ళు. అసలు కళలు కనమంటే పాఠాలు చెబుతుంటే కళలు కానీ వాళ్ళు గురువు కాకుండానే రజిత జీబులు ఎట్లా చేసుకోవాలి అని ఈ విధంగా వారి కళలన్నింటినీ దేవుడు నిజం చేశాడు. కనుక నేను వారందరినీ అభినందిస్తున్నాను. వీళ్ళలో సగం మంది అయినా గురువులు అవుతారా కాదా అనుకునేవాడిని, ఎందుకంటే అలా పెరిగి మానవత్వంలో ఉన్నవాళ్ళు. కనుక ఈ విధంగా దేవుడు దైవ పిలుపు అనేది మానవులకు అతీతంగా ఉండి, ముఖ్యంగా మన దత్తుని ఆనాడు శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా ఈరోజు చూశారు పూజ చేస్తుంటే గంభీరమైన కంఠస్వరం, సాత్వికమైన మాట, తర్వాత సంగీతం, గీతం, ఈ విధంగా సాహిత్యం సంగీతం అనేవి లేకుండా, తర్వాత నాట్యంలో క్రీస్తు ప్రభువులే ఆనాడు కనిపించాడు. ఈనాటికి కూడా అలా జీవిస్తున్నందుకు వారి గురు జీవిత చరిత్ర చూశాను. కనుక నేను
దేవదేవుని పేరిట నేను అభినందిస్తూ ఇంకా చిరకాలం ఇలా వర్ధిల్లాలని, మరలా బంగారు జూబిలి వరకు నువ్వు కొనసాగాలని, ఎన్ని కష్టాలు పడ్డావో నాకు తెలుసు. నీ జీవన గురుజీవన యాత్ర చూస్తున్నాను కనుక దేవుడు నిన్ను ప్రత్యేకంగా రక్షించి కాపాడాడంటే నీ అవసరం ఆయనకు చాలా ఉంది. కనుక ఈనాడు విజయవాడ పీఠంలో నీవు ఇంకా ఎక్కువగా రాణించి క్రీస్తుకు బిషప్ రాజారావు చెప్పినట్లుగా థ్యాంక్స్ లివింగ్గా జీవిస్తామని కోరుకుంటూ మరి ఒక్కసారి వరంగల్ పీఠ ప్రజలందరి తరఫున అభినందనలు నీకు అందజేస్తున్నాను. నీకు నా పట్ల ఉన్న ప్రత్యేకమైన ప్రేమకు, ఆ గురుదక్షిణకు నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు, ముఖ్యంగా ఫాదర్ వెండి జూబిలీ గురు పేరం దత్తం గారికి. తండ్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు మన యొక్క ఆగ్రహమేత్రానులు మల్లవర బిషప్ గారు మరి జూబిలీని ప్రత్యేక విధముగా పుష్పగుచ్చముతో సత్కరిస్తూ ఉన్నారు, కాలువతో సత్కరిస్తూ ఉన్నారు. ఇప్పుడు మన అగ్రపీఠాధిపతులు ఒక్క మాట సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. హృదయపూర్వకంగా ఫాదర్ దత్తు గారికి జూబిలీ అభినందనలు శుభాకాంక్షలు అందజేస్తూ ఈ గురుత్వ జీవితంలో విశేష జీవితంలో సంతోషంగా ఆనందంగా ప్రభు ఉద్దేశం ప్రకారం సేవా జీవితాన్ని జీవించేలా నేను కాచి కాపాడాలని నా ప్రార్థన. అభినందనలు. ఇప్పుడు మన యొక్క ప్రీత మేత్రానులు ఏలూరు మేత్రానులు పొలిమలి జయరావు గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు మన యొక్క నూజివీడు ఎమ్మెల్యే గారు మరి మేకా ప్రతాప్ అప్పారావు గారు కూడా వచ్చి జూబిలీని ప్రత్యేక విధముగా సన్మానించవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. దైవ ప్రజలారా, చాలా సంతోషం. ఈరోజు ఫాదర్ దేవదత్తు గారు తన కృతజ్ఞత భావంతో కూడిన హృదయంతో మీ అందరికీ తెలుపుతున్నప్పుడు వాస్తవముగా ఇందులో ఉన్నటువంటి మంచి గుణం అందరితో మమేకమై అందరూ నా వాళ్లే అన్న గొప్ప మనసున్న వ్యక్తికి గట్టిగా చప్పటగొట్టండి. రెండవది, ఇచ్చిన ఏ పనినైనా అది ఎంత కష్టమైనా సునాయాసముగా దాన్ని నిర్వహించే గొప్ప కార్యనిర్వాహకుడు. ఇక మూడో విషయానికి వస్తే మంచి మనసుతో పాటు అందరూ నావాలే అని చెబుతూ ప్రభు వాక్య పరిచరణలో చక్కని ప్రసంగికుడుగా గుర్తించబడినందుకు వీరిని నా హృదయపూర్వకంగా నా స్నేహితుడిగా ఉన్నందుకు అభినందిస్తూ దీవిస్తూ వారి తల్లికి కూడా హృదయపూర్వక వందనం తెలుపుతూ సెలవు తీసుకున్నాను. గాడ్ బ్లెస్ యు. మరి ఇప్పుడు ప్రత్యేక విధంగా మన యొక్క మేత్రానులు కూడా మరి సన్మానిస్తూ ఉన్నారు, వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. అదే విధముగా మన యొక్క ఎమ్మెల్యే గారు నూతక్కు వేణు గారు, తర్వాత చైర్పర్సన్ గారు, ముగ్గురు కూడా ప్రత్యేక విధముగా ఫాదర్ గారిని సన్మానించబోతూ ఉన్నారు. ఇప్పుడు మన యొక్క ఎమ్మెల్యే గారు మేకా ప్రతాప్ అప్పారావు గారు, చైర్పర్సన్ గారు, మరి అదే విధముగా నూజివీడు పట్టణ టీడీపీ లీడర్ గారైన నూతక్కు వేణు గారు ప్రత్యేక విధముగా జూబిలీ గురువులను ఆహ్వానిస్తున్నారు. గట్టిగా మనం అందరం కూడా కర్తాలతో మరి వందనాలు తెలియపరుస్తూ మరి ఇప్పుడు మన యొక్క విజయవాడ మేత్రానులు బిషప్ జోసెఫ్ రాజారావు గారు ప్రత్యేక విధముగా జూబిలీరియన్ ఫాదర్ను బొక్కేతో సత్కరించబోతూ ఉన్నారు. మరి 25 సంవత్సరాలు వివిధ ప్రదేశాల్లో మరి వారు చేసి మరి నూజివీడులో ఇక్కడ చర్చికి రావడం జరిగింది. 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం. దానికి ఏంటంటే పెద్దలందరూ కూడా మరి చాలా దూర బారి నుంచి కూడా వచ్చారన్నారు, నల్గొండ నుంచి, ఏలూరు నుంచి, అదేవిధంగా మిగిలిన యూకే నుంచి కూడా రావడం జరిగింది. నిజంగా అందరూ వచ్చారంటే ఈయన మీద వీరి మీద ఉన్నటువంటి అభిమానంతోనే వచ్చారు. మరి మీ అందరు కూడా తెలుసు ఆయన ప్రతిరోజు కూడా మరి చర్చిలో మరి ఇక్కడ ఏంటంటే పూజలు చేయటం, అదేవిధంగా ఏంటంటే అందరినీ మరి వచ్చి మీరు అందరూ భక్తులు ఎంతోమంది ఇక్కడ రావడం జరుగుతుందని నేను చూస్తూనే ఉన్నాం. మరి ఇదే రకంగా ఆయన దత్తు గారు ఇంకా మంచి పదవులు పొంది 100 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకోవాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను. మరి ఆయన తప్పకుండా ఏంటంటే ఆయన కూడా మంచివారు, శాంతి స్వభావాలు. మరి ఆయన ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలి. మరి ఆ యేసు క్రీస్తు ఆయనకి ఏంటంటే ఆ శక్తి ఇవ్వాలి, ఇచ్చి ఆయన 100 సంవత్సరాలు కూడా పూర్తి చేసేటువంటి అవకాశం కూడా ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ
మరి ఆయన సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరు కూడా గట్టిగా ఇప్పుడు మన యొక్క విజయవాడ మేత్రానులు పొలిమేర చీరావు గారు ప్రత్యేక విధముగా జూబిలీని మరి సత్కరిస్తూ ఉంటారు. బిషప్ తండ్రి గారి సన్మాన అనంతరము గందరు కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ మన యొక్క సంతోషాన్ని వెలిబుస్తూ ఉందాం. ఈరోజు చాలా సంతోషమైన రోజు. గురువు జీవితంలో ఎవరైనా ఇలా జూబిలీ చేసుకున్న రోజు చాలా సంతోషం. ఎందుకంటే ఇంతకాలం చేయగలమా ఒకసారి మనకు అనుమానం వస్తూ ఉంటుంది, కానీ చాలా గట్టి ప్రయత్నాలు చేసిన వాళ్ళు మాత్రమే చేయగలరు. కాబట్టి ఇటువంటి గట్టి ప్రయత్నాలు ఫాదర్ గారు చేసినందుకు అభినందిస్తూ ఇంకొకసారి 25 అయిన తర్వాత నెక్స్ట్ 25 మేము ప్రణాళిక వేసుకుంటూ ఉంటాం. కాబట్టి నెక్స్ట్ గోల్డెన్ జూబిలీకి తొందరగా ప్రయాణం చేయాల్సిందని ఫాదర్ గారిని అభినందిస్తూ దేవుని ఆశీర్వాదాలు అలాగే మరి మాత సహకారం తన ఇప్పుడు తోడు చేదుడు ఓదరుగా ఉండాలని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఫాదర్ దత్తు గారి యొక్క చిరకాల చిన్ననాటి స్నేహితులైనటువంటి మరి ఫాదర్ జాన్ బత్రా గారు మరి గజమాలతో ప్రత్యేక విధముగా యూకే నుంచి వచ్చినటువంటి పూలమాలలతో చేసినటువంటి గజమాలతో సత్కరించబోతూ ఉన్నారు. అందరు కూడా గట్టిగా మరొకసారి చప్పట్లు కొడుతూ మన యొక్క సంతోషాన్ని వెలిబుస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మన యొక్క మరీ జోజి ఫాదర్ గారు మోన్సీనియర్ ఇటలీ నుంచి వచ్చిన మోన్సీనియర్ ఎన్రికో గారు ఫాదర్ గారిని సత్కరిస్తూ ఉంటున్నారు. ఫాదర్ థామస్ గారు కూడా మరి ఫాదర్ గారిని సత్కరిస్తూ ఉన్నారు. వేణు గారు మరి తమకు చిన్న సందేశాన్ని అందించవలసిందిగా మనం చేస్తున్నాం. Tanti auguri, tante felicitazioni e buona continuazione del tuo cammino sacerdotale. Bishop gariki itara deshal nunchi ikkadiki vachinatundi fathers ki guruliki Nuzeevedu chuttupakkala prantala nunchi vichesinatundi devuni viswasulandariki kuda peru peruna namaskaralu teliyestu ee roju Nuzeevedu niyojavargam Mukkilipadu gramamlo పేరం ప్రకాశ్రావు గారు పేరం శాంతమ్మ గారి కడుపున జన్మించినటువంటి దత్తు గారు మరి గురువుగా ఆయన ప్రస్థానం స్టార్ట్ చేసి 25 సంవత్సరాలు ఆయన ప్రస్థానంలో అనేక ప్రాంతాల్లో మరి దేవునికి సేవ చేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి నిత్యం పేద ప్రజల మధ్య ఆయన దేవుని విశ్వాసులకి మంచి సందేశాన్ని అందిస్తూ దేవుని యొక్క భక్తి శబ్దాలను పెంపొందించే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు మరలా తిరిగి ఏదైతే పుట్టిన గడ్డ నూజివేడు ఉందో అదే నూజివేడులో 25 సంవత్సరాల సెలబ్రేషన్ చేసుకోవడం అనేది ఈ నూజివేడు నియోజకవర్గ ప్రాంత ప్రజలుగా మా అందరూ అదృష్టంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ దత్తి గారికి మరి ఇంకా ఉన్నతమైన స్థానాలకి ఆయన వెళ్ళాలని చెప్పేసి ఆయన ఆయురారోగ్యాలతో మరి విశ్వాసులకు సేవ చేయడం కోసం దేవుని విశ్వాసులకు సేవ చేయడం కోసం భగవంతుడు యేసు ప్రభు ఆయన ఆరోగ్యాలు ఇచ్చి నిండు 100 ఏళ్ళు ఆయన దేవునికి సేవ చేయడానికి ఆయనకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఇప్పుడు ప్రత్యేక విధముగా మరి రోహతక్ వెన గారికి ధన్యవాదాలు. మున్సిపల్ చైర్మన్ గారు కూడా మాట్లాడతారు. ఇప్పుడు ఫాదర్ గారు ఎమ్మెల్యే గారిని నూతక వేణు గారిని మున్సిపల్ చైర్మన్ గారిని ప్రత్యేక విధముగా తనదైన శైలిలో సన్మానిస్తూ ఉంటారు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు మన ప్రాంత ఎమ్మెల్యే గారు మన మధ్యకి వచ్చారు. నేను నూజివేడు రాగానే మన ఎమ్మెల్యే గారు చూడగానే ఎవరు ఈ సినిమా హీరో అనుకున్నాను. చూస్తా ఉంటే నాకు సినిమా హీరో వెంకటేష్ గారు గుర్తుకొచ్చారు. తర్వాత నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సింపుల్గా ఎంతో శాంత స్వభావంతో మాట్లాడినటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. నేను ఈరోజు చాలా సంతోషిస్తున్నాను. నేను నూజివేడు 8th క్లాస్లో సెమినరీకి వచ్చిన తర్వాత వాళ్ళ కాలేజీలోనే ధర్మప్పారావు గారి కాలేజీలోనే నేను మెట్రికులేషన్ చదువుకున్నాను. సో థ్యాంక్ యూ అండి. ఐఎమ్ సో ప్రౌడ్ దట్ ఐ స్టడీడ్ ఇన్ ధర్మప్పారావు కాలేజ్. సో మరొకసారి ఈరోజు ఎమ్మెల్యే గారు ఎన్నో పనులున్నా కూడా ఈరోజు మన మధ్యకి వచ్చినందుకు చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మేము ఇన్విటేషన్ తీసుకొని మన చైర్పర్సన్ మన బసవ రేవతి గారి ఇంటికి వెళ్ళినప్పుడు నేను తెలియకపోయిన అక్కడక్కడ చూసినా కూడా వెంటనే కూర్చోబెట్టి మమ్మల్ని అందరినీ కూడా ఎంతో హాస్పిటాలిటీ ఇచ్చి ఎంతో విధంగా గౌరవించారు.
అదేవిధంగా బస్స భాస్కరరావు గారు మన చైర్పర్సన్, ఆయన కూడా ఎంతో గౌరవంగా ఒక కుటుంబంలో బిడ్డగా నన్ను చూసి ఎంత ఆదరించారు. అదేవిధంగా ఇవన్నీ డెకరేషన్ చేయడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు వెంటనే. అదేవిధంగా ఈరోజు నూతక్కి వేణుగారు మాట్లాడారు, ఆయన ఎంతో సహృదయంతో మమ్మల్ని పిలిచి ఆదరించి వెంటనే నేను ఏదో ఒకటి చేస్తాను, భోజనానికి అన్నదానానికి ఎంతో కొంత చేస్తానని ముందుకు వచ్చి మనకి ఈ సందేశాన్ని ఇచ్చి ఈ రోజున ఇంత బిజీగా ఉన్న ఈ షెడ్యూల్లో వచ్చినందుకు నూతక్కి వేణుగారికి, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మన బసవ రేవతి గారికి చైర్పర్సన్, అదేవిధంగా మన బసవ భాస్కర్రావు గారికి ప్రత్యేకంగా వచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలండి. సో మీ అందరికి కూడా మన విచారణ తరపున, మన నెహ్రూపేట మన నూజివేడు విచారణ తరపున వాళ్ళకి చిన్న సన్మానం చేద్దాం. మరి అదే విధముగా బీఎస్పీ జిల్లా అధ్యక్షులు మొన్నెం కిరణ్ కుమార్ గారు కూడా ప్రత్యేక విధముగా ఫాదర్ గారిని శాల్వతో సత్కరించడానికి ప్రత్యేక విధముగా మరి వచ్చి ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మనందరికీ కూడా చెప్పండి కొట్టండి, ఎమ్మెల్యే గారిని సత్కరిస్తున్నటువంటి ఈ శుభతరముల ఆనందంతో కరతాళతోలతో మనము ఇదిగో వారి యొక్క అభినందన తెలియపరుస్తూ ఉన్నాం. మరి అదే విధముగా మన యొక్క చైర్పర్సన్ మరి రేవతి గారిని కూడా ఫాదర్ గారు ప్రత్యేక విధముగా ఇదిగో శాల్వతో సత్కరిస్తూ ఉన్నారు. మరి ప్రత్యేక విధముగా తమ యొక్క చిన్ననాటి చిరకాల స్నేహితులు మరి ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చినటువంటి మరి ఫాదర్ జాన్ బొత్తులా గారు ఫాదర్ గారి కోసం మరి పోపు గారి యొక్క ఆశీస్సులు ఆశీర్వాదాలను వారు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అది ఇంపార్ట్స్ ద రిక్వెస్టెడ్ అపోస్టలిక్ బ్లెస్సింగ్ టు ఫాదర్ దేవదత్ పేరం ఆన్ ద అకేషన్ ఆఫ్ ద 25th యానివర్సరీ ఆఫ్ హిస్ ఆర్డినేషన్ టు ద ప్రీస్ట్హుడ్ అండ్ త్రూ ద ఇంటర్సెషన్ ఆఫ్ ద బ్లెస్సెడ్ వర్జిన్ మేరీ ఇన్వోక్స్ అన్ అబండెన్స్ ఆఫ్ డివైన్ గ్రేసెస్ మేరీ క్వీన్ ఆఫ్ అపోస్టల్స్ చర్చ్ నూజివీడు March 9th, 2017, the day he was ordained, the day he was jubilee completed. So I would like to present this papal blessing to Reverend Father Devadatt. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతున్నాం. ప్రత్యేక విధముగా మనకి ఇదిగో ఫాదర్ జాన్ బత్తులా గారికి ఆ యొక్క పోపు గారికి ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు.
బాబుపేట గ్రామోద్భవ శాంతమ్మ ప్రకాశం దాంపత్య నోము ఫలం మహిమాన్విత యేస్సుని వరసంపత్తిని పొంది మే 12న కృష్ణా జిల్లా నవాబుపేట విచారణ గ్రామములో జన్మించితిరి. ప్రాథమిక ఉన్నత విద్యను సెయింట్ జేవియర్ మరియు ఆంధ్ర లయోలా కళాశాల యందు అభ్యసించిరి. దైవ పిలుపునకు ఆకర్షితులై రెవరెండ్ ఫాదర్ జాన్ సిమోనెల్ల ప్రోత్సాహముతో 27/7/1979 సినామ్రో సెమినరీ నూజివీడు నందు చేరిరి. ఫిలాసఫీ థియాలజీ సెయింట్ జాన్ సెమినరీ హైదరాబాదున పూర్తి చేసిరి. సత్యం సత్కారం సద్భావన సదానందన వనములు సంతృప్తిపరచు ఓ మా ప్రియ దేవదత్ గురువర్య. ఈనాడు మాకెంతో సుదినం. రజిత జూబిలీ గురుత్వ అభిషేక దినాన్ని పేరం వంశంలో జరుపుకునుట మరవలేని ఘట్టం. ఓ నిత్య కృషివలు, కృషితో నాస్తి దుర్భిక్షం తమ 25 వసంతాల గురు జీవితం. సద్గురు సదా స్రవంతిలో సర్వత్రా పూజితం నిరంతరం విద్యార్థివై వేదాంత సాత్వికుడువై నాటి నుండి నేటి వరకు పలు రంగాలలో పట్టు సడలని గురువులు మీరును. మీ కృంగొత్త పందాల కౌశలంబుకు ప్రణతులు. మహాశయ, తమరు ఎనరించు దివ్య విచారణ కర్తవ్యమును మీరు పనిచేసిన విచారణ ప్రజలు కడుధన్యులు. తమ ప్రసంగ సుమధుర జుజ్జిన ప్రవాహ డోలికలో వారందరూ కడిగిన ముత్యాలైనారు. విద్యా సాహితీ రత్న ప్రభుని చిత్తం నిండుగా పొంది పరుల ప్రేమకు దోషుళ్ళు పట్టి భావితరానికి బంగారు భవిత అనిచ్చిన తమకు ప్రణామం. విద్యలో ఘనపాటి సాటి నీకెవ్వరు, విద్యను మహాక్షేత్రములో ఓ వనమాలి మీరు. పేద పిల్లల భవిష్యత్తును తీర్చిద్దుటలో అపరబ్రహ్మ మీరు. ఓ అమర శిల్పి వందనం. గురుశ్రేష్ఠమా ఓ దీనబంధు, చందన సుగంధ విరాజిత పరిమళాన్ని కర్పూరం ధూళి మోయి గల్పు సురంబిల కన్న వేకువ జామున మంచులో దోచు చలువ కన్న ఓర్పును నేర్పును ప్రేమను అనురాగాన్ని కలబోసి ఎందరినో ఆదరించి అక్కున చేర్చుకున్న దీనబంధు మీరు మా హార్దిక సుమాంజలు. పేద విద్యార్థులకు ఆశాజ్యోతి, ధన సహాయము వసకే మీ హస్త స్పర్శ మాకు చాలు. వినమ్ర హృదయ వినయాన్ని మీ మెడలో హారముగా ధరించి శ్రీయేసుకు సాక్షిగా సత్సంకల్ప సిద్ధితో అనేక పదవులు చేపట్టి మచ్చులేని సూర్యుడుగా వెలుగొందితిరి. సెయింట్ జోసెఫ్ బోర్డింగ్ డైరెక్టర్గా, పాస్టర్సన్ డైరెక్టర్గా, యూత్ ఆర్గనైజేషన్ డైరెక్టర్గా రుజువర్తనములు విక్టరియై చిక్కిన మీ సెక్టరే మార్గదర్శి జై మాకిలలో. పేరం వంశ సూర్యతేజమ వసుధ నెల్ల తడుపు వాన చినుకుల కన్నా అంబరమందున నిండు తారల కన్నా నిష్కలంకపు ప్రేమకు మాపై చూపినారు. తండ్రివలే మమ్మల్ని అక్కున చేర్చుకున్నావు. బాధలలో ఓదార్పును నిరాశ అయి ధైర్యాన్ని నింపి ప్రభు మార్గములు మమ్ము నడిపించావు. నీవున్నావని గుండె ధైర్యముతో దైనందిక ఈ యాత్రలో కొనసాగుతున్నాం. కుటుంబములో ఐక్యతకు పునాది మీరు. పేరంబూని వంశకీర్తి శిఖరాగ్ని నీవు. నీ ప్రేమకు మేమేమి ఇవ్వగలము? మీ భవిష్యత్తు ఆయురారోగ్యము సుఖప్రదము కావాలని నిండు నూరేళ్లు ప్రభు సేవలో తరించాలని మనసా వాచ ఆకాంక్షిస్తూ ఉన్నాం. మీ మృదు మధుర ముగ్ధ మనోహర రూపము మా మదిలో స్మరిస్తూ ఈ రజతోత్సవ సమయాన జయము జయమంటూ జయగీతములు పాట లద్ద కాపాడు పసిడి నోట. ప్రభుని దివ్య ప్రభుని పలుకులు నింపిన బలుడు జయము మాకు కలుగునుగాక. ఇట్లు మీ తల్లిదండ్రులు పేరం ప్రకాశం శాంతమ్మ, అక్కలు మేరీ జోస్ఫిన్ వారి కుటుంబ సభ్యులు, సిస్టర్ మేరీ కమల, రోజ్ మేరీ వారి యొక్క కుటుంబ సభ్యులు, అన్న మరియన్న వారి యొక్క కుటుంబ సభ్యులు, తమ్ముళ్ళు జాన్ జోసెఫ్ కుటుంబ సభ్యులు మరియు ఫాదర్ చార్లెస్.
తాకిన వేళ ఈ శుభవేళ ఈ శుభవేళ ఆనందం వెల్లువై విరిసిన వేళ ఈ శుభవేళ ఈ శుభవేళ సంబరాలు అంబరాన్ని తాకిన వేళ ఆనందం వెల్లువై విరిసిన వేళ దేవుని ప్రేమకు తార్కణ్యమే వేళ దేవుని ప్రేమకు తార్కణ్యమే వేళ ఇది జూబిలీ శుభవేళ రజతోత్సవ శుభవేళ ఇది జూబిలీ శుభవేళ రజతోత్సవ శుభవేళ దైవ సేవలో పాతికేళ్ళు నిండిన వేళ యాజకత్వ పయనలో పాతికేళ్ళు ముగిసిన వేళ నిలుపుము నన్ను యాజకునిగా కలకాలము
నీ రాజ్యస్థాపనకై అపర క్రీస్తునై నేను, నీ రాజ్యస్థాపనకై అపర క్రీస్తునై నేను. జీవింప దీవించు తుది శ్వాస విడిచే వరకు, జీవింప దీవించు తుది శ్వాస విడిచే వరకు. జూబిలీ శుభవేళ, రజతోత్సవ శుభవేళ, ఇది జూబిలీ శుభవేళ, రజతోత్సవ శుభవేళ. దైవ సేవలో పాతికేళ్ళు నిండిన వేళ, యాజకత్వ పయనంలో పాతికేళ్ళు ముగిసిన వేళ. అందమైనటువంటి రోజు, దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప రోజు. అన్నిటికంటే ముఖ్యంగా మీ అందరికీ నేను ఇచ్చేటటువంటి చిన్న సందేశం ఏంటంటే, నేను ఈరోజు ఇంత ఆడంబరంగా, ఘనంగా, వైభవంగా నా గురుత్వ రజత జూబిలీ చేసుకుంటున్నానంటే దానికి కారణం మొట్టమొదటిగా దేవుడు నన్ను సృష్టించి నాకు ఈ గురుత్వం అనేటటువంటి గొప్ప అభిషేకాన్ని, వరాన్ని నాకు ఇచ్చారు. కాబట్టి ముందుగా నేను ఆ త్రియేక దేవునికి, మరియ తల్లికి ఎంతో రుణపడి ఉన్నాను. నేను ఈరోజు ఈ అంతస్తులో ఉన్నానంటే దానికి కారణం నాకు ఇచ్చినటువంటి గురుత్వమే. అదేవిధంగా ఈ రోజున నేను దేవుని తర్వాత రుణపడి ఉన్నది మొట్టమొదటిగా మా తల్లిదండ్రులకు, ముఖ్యంగా మా నాన్నగారికి. ఆయన ఇచ్చినటువంటి విశ్వాసం, ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహం, ఆయన ఇచ్చినటువంటి భక్తి ఎంతో గొప్పవని చెప్పగలను. ఇంకా రెండవది, ఈ రోజున నేను ఎంత అస్తులు ఉన్నానంటే కారణం మా బిషప్ గారు, ముఖ్యంగా మొట్టమొదటి నా బిషప్, నన్ను అభిషేకించినటువంటి బిషప్ గారు తుమ్మా జోసెఫ్ గారు, తర్వాత మారంపూడి జోజి బిషప్ గారు, తర్వాత మల్లవర ప్రకాష్ శంకరపీఠాధిపతి, తర్వాత ఇప్పుడున్నటువంటి మన జోసెఫ్ రాజా బిషప్ గారు, వీళ్ళందరూ కూడా నన్ను ఎంతో అభిమానించి, ప్రేమించి, ప్రోత్సహించి ఈ రోజున నన్ను ఎంతస్తుకు తీసుకొచ్చారు. నేను ఈ రోజున ఈ గురుత్వంలో, ఈ స్థితిలో ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం దేవుని యొక్క అనుగ్రహాలు, మా పీఠాధిపతుల ద్వారా, మా బిషప్ గారి ద్వారా మాకు ఇచ్చినటువంటి గొప్ప వరం అని నేను చెప్పగలను. కాబట్టి ఈ రోజున నేను ఎంతస్తు చేరడానికి ముగ్గురు కారకులు, ఒకటి తండ్రి దేవుడు మరియు తల్లి, రెండవది నా యొక్క తల్లిదండ్రులు, తోబుట్టువులు, మూడవది మా బిషప్ గారు, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి జోసెఫ్ రాజా బిషప్ గారు నాకు ఈ యొక్క రజత జూబిలీ మహోత్సవాన్ని కొనియాడటానికి రాజముద్రను వేసి నన్ను ముందుకు నడిపిస్తూ అభిమానిస్తున్నందుకు ముందుగా నా హృదయపూర్వక ప్రణామములు మన బిషప్ రాజా గారికి. అదేవిధంగా ఈ రోజున నేను ఎంతస్తుకు చేరడానికి చాలామంది కారకులు ఉన్నారు, నా యొక్క స్నేహితులు, ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి స్నేహితులు నన్ను అభిమానించి ఆదరించారు. అదేవిధంగా ఇక్కడ నేను చేసినటువంటి విచారణలో చాలామంది సంఘ పెద్దలు అవనివ్వండి,
మరిదల సభ్యులు అవనివ్వండి, యూత్ కానీ యువతి యువకులు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో ప్రోత్సహించి నన్ను అభిమానించారు. కాబట్టి ఈ రోజున నేను 25 వసంతాలు గురుత్వ అభిషేకాన్ని రజిత జూబిలీ చేసుకుంటున్నానంటే కారణం మీరందరూ. మీరు లేకుండా నేను లేను. ఇది నిజం, ఇది జగమెరిగిన సత్యం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మిత్రులారా, నా యొక్క అంతస్తుకి కారకులైనటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రణామములు. మీ అందరికీ వందనం, పాదాభివందనం చెప్పాలి. కాబట్టి నేను 25 వసంతాలు ఈ స్థితిలో ఉన్నానంటే నిన్నగాక మొన్న వచ్చినటువంటిది కాదు. దీని వెనక చాలా చాలా చరిత్ర ఉంది, చాలా చాలా అనుభవాలు ఉన్నాయి, చేదు అనుభవాలు ఉన్నాయి, తీపి అనుభవాలు ఉన్నాయి. ఏది ఏమైనా నేను ఈ రోజున ఈ అంతస్తులు ఉండడానికి కారణం మన తండ్రి గారు, బిషప్ గారు, దేవుని యొక్క వరాలు, అనుగ్రహాలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా నా యొక్క మంచి కోరేటటువంటి స్నేహితులు, అభిలాషులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజున ఈ నూజివేడు విచారణలో ఇంత ఘనంగా మీరందరూ వచ్చారంటే దానికి కారణం ఈ నూజివేడు టౌన్ విచారణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి విషయంలో కూడా నాకు తోడుగా ఉండి ముందుకు నడిపించారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఇప్పటి వరకు నన్ను ఏ విధంగా ప్రేమించారో, అభిమానించారో, ప్రోత్సహించారో, అంగీకరించారో, అదేవిధంగా రాబోయేటటువంటి గురుత్వ జీవితంలో కూడా మీరందరూ కూడా నన్ను అభిమానిస్తారని, ప్రేమిస్తారని, ప్రోత్సహిస్తారని ఆకాంక్షిస్తూ మీ అందరి యొక్క ప్రార్థనలు నాతో ఉంటాయని, నన్ను మీ కుటుంబంలో ఒక బిడ్డగా నన్ను చూస్తారని నేను ఆదరిస్తూ మీ అందరికీ మరొకసారి శిరము వంచి నా హృదయపూర్వక ప్రణామములు, వందనాలు, అభివందనాలు. ఫాదర్ గారు 20 సంవత్సరాలు జూబిలీ చేసుకుంటున్నారు. ఇంకా చిన్న అబ్బాయిని ఆయన ఫాదర్కి ఇచ్చాము. ఈ ఒక అమ్మాయి సిస్టర్, తక్కిన ఇద్దరు అమ్మాయిలు పెళ్ళి. ఇక వాళ్ళ నాన్నగారు పాతిక 30 గుళ్ళు, 50 గుళ్ళు దాకా కట్టారు చర్చీలు. మా అన్నయ్యనటువంటి పేరం దేవదత్ గారు నూజివీడులో తన సొంత విచారణలో తన యొక్క 25వ గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకోవటం అనేటువంటిది చాలా చాలా ఆనందమైనటువంటి విషయం. ముఖ్యంగా ఆయనకే కాకుండా తమ్ముడుగా నాకు, తర్వాత మా ఇంట్లో ఉన్నటువంటి అమ్మకి, తర్వాత మా అక్కలకి, తర్వాత అన్నయ్యలందరికీ కూడా, ముఖ్యంగా మా కుటుంబంలో ఉన్నటువంటి బంధువులందరికీ కూడా చాలా చాలా ఆనందమైనటువంటి విషయం. మరొకసారి మేమందరం కూడా కలిసి ఈ రోజున ఆనందాన్ని పంచుకున్నాం. ఈ జూబిలీ అనేటువంటిది ఆయనకు ఆనందంతో పాటు మాకు కూడా ఎంతో ఆనందమైనటువంటి విషయం. ఎందుకంటే మా కుటుంబంలో ఒక గురువు అవటం మరొక గొప్ప విషయం. ఏంటంటే ఆ గురువు 25 సంవత్సరాలు జూబిలీ చేసుకోవటం అనేటువంటిది గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి అవకాశం దేవుడు ఇవ్వకపోవచ్చు. కొంతమంది 5 సంవత్సరాలు, కొంతమంది 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలకే పరిమితమైనటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ 25 సంవత్సరాలు జూబిలీ అంటే అది కేవలం దేవుని యొక్క అనుగ్రహమే. కాబట్టి ఈ రోజున ఆయనతో పాటు మేము కూడా ఎంతో ఆనందంతో ఈ యొక్క పండుగను చేసుకుంటున్నాం. దేవుడు ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం నుండి చివరి వరకు కూడా ఇటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతం చేసినందుకు దేవునికి మరియ తల్లి ద్వారా వందనాలు తెలియచేసుకుంటూ, మరొకసారి కుటుంబ సభ్యులైనటువంటి మేమందరము కూడా అందరి తరపున మా అన్నయ్య అయినటువంటి పేరం దేవదత్తు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియచేసుకుంటూ ఇక కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ విజయవాడ మేత్రాసనము, నూజివీడు టౌన్ ప్యారిష్ వాళ్ళకు కూడా నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాను. మరొకసారి ఈ యొక్క వేడుకలు ఈరోజుతో ముగియకుండా ఇంకా ఎన్నో జూబిలీలు చేసుకోవాలని చెప్పి మా అన్నయ్య గారిని కోరుకుంటూ దేవుడు దీవించాలని మరొకసారి వారిని అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు మా తమ్ముడు 25 వసంతాలు గురుత్వ జీవితాన్ని జరుపుకునేటువంటి సందర్భంలో చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను సిస్టర్ అయినప్పటికి కూడా నేను చేయలేనటువంటి పని ఒక గురువుగా తన యొక్క బాధ్యతల్ని గురువుగా నిర్వహిస్తూ ఉన్నాడు. అలాగే మా ఇంట్లో 2 తమ్ముళ్ళు, నేను దైవ సేవకు అంకితమయ్యామంటే
మా తల్లిదండ్రులు వారి యొక్క త్యాగం వారి యొక్క సేవా ఫలితమే మేము దేవునికి అంకితమయ్యామన్నది గొప్పతనం. ఇందులో మా గొప్పతనం అంటూ లేదు, కానీ మా తల్లిదండ్రులే దీనికి కారణం. అలాగే ఈరోజు జూబిలీ ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే ఇలాగే ప్రతి కుటుంబంలో కూడా దైవ పిలుపును అందుకునేటువంటి యువకులు తయారవ్వాలి, అట్లాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళ వాళ్ళ పిల్లల్ని విశ్వాసంలో పెంచాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా దైవ పిలుపును అందాలి, మంచి బాధ్యతగా కలిగి ఉండాలి, మంచి క్రైస్తవ బిడ్డలుగా జీవించాలి, అట్లాగే తిరుసభలు ఉండేటువంటి బిడ్డలంగా మనం కూడా చేయవలసినంత త్యాగం మనం కూడా చేయాలి, సేవ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు విష్ ఫర్ ద దత్ ఎ వెరీ హ్యాపీ అండ్ హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ హ్యాస్ హీ సెలబ్రేట్స్ హిస్ సిల్వర్ జూబిలీ యాజ్ ప్రీస్ట్. భగవంతుడు ఆయనకి దయచేసిన ఈ బహుమానాన్ని ఈ వరాన్ని ప్రజాసేవకే అంకితం చేసుకుని ఈ రోజున ఈ విచారణలో ఇంత వైభవముగా కృతజ్ఞతాబలిని జరపటం అనేక మంది స్నేహితులను గురువులను పీఠాధిపతులను దైవ విశ్వాసులను పిలిచి వారితో కలిసి ఈ పండుగను చేసుకోవటం చాలా సంతోషకరమైన దినం. అందుకనే దత్త ఫాదర్ గారు భగవంతుడు వారిని దీవించాలని వారికి అన్ని వేళలా సహకరించాలని ఆయన దేవసేవలో మరీ ఎక్కువగా ముందుకు వెళ్ళాలని భగవంతుడిని ప్రార్థించుదాం. ఈరోజు మా మావయ్య గారు పేరం దత్ ఫాదర్ గారు 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నారు. అది తనకి ప్లస్ మా కుటుంబ సభ్యులందరికీ చాలా హ్యాపీ అనిపిస్తుంది. దానికి కారణమైన దేవుడికి ఫస్ట్ థ్యాంక్స్, దాని తర్వాత ఆయనకి మంచి ఆరోగ్యం అవ్వాలని, ఇలాంటి ఫ్యూచర్ కంటిన్యూ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు ఆయన దేవుని దీవెనలు ఆయనకి సంపూర్ణంగా ఉండాలని, ప్లస్ మా తరపున మా కుటుంబ సభ్యుల తరపున ఆయన హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దత్ ఫాదర్ మా తమ్ముడు, ఆయన 25 సంవత్సరాలు జరుపుకున్న జూబిలీ సందర్భంగా మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఆయనకి ఎప్పుడూ ఆరోగ్యంగాను సంతోషంగాను దేవుడి దీవెనలతోటి ఆయన ఈ జీవితాన్ని సవ్యంగా సాగాలని మేము కోరుకుంటున్నాము. ఫాదర్ గారికి నేను పెద్దక్కనే, ఆయన 25 సంవత్సరాలు గురు జీవితం జీవించినందుకు చాలా సంతోషపడుతున్నాము. ఆయన జూబిలీ సందర్భంగా అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఇంకా ఎన్నో ప్రజలకు సేవ చేసి ఇంకా ఉన్నత శిఖరాలు ఎక్కాలని, మిగిలిన తమ్ముడు చెల్లెలు కూడా ఇదే పందాలో నడవాలని చెప్పి ఆశిస్తున్నామండి. ఐ ఫస్ట్ కంగ్రాచులేటింగ్ టు ద మై మామయ్య మోస్ట్ రెవరెండ్ పిడి దత్ గారు ఫర్ హిజ్ ఆనరబుల్ సర్వీసెస్ అండ్ వన్స్ అగైన్ ఐ విష్ హిమ్ వాట్ యు కాల్ ఎ మోర్ ఫ్యూచర్ ఏ గ్లాడ్ అండ్ ఐ విష్ యూ టు సీ హిమ్ వాట్ యు కాల్ నెక్స్ట్ 25 ఇయర్ ఆల్సో 25 ఇయర్స్ ఆఫ్ ఇస్ వాట్ యు కాల్ ఫ్యూచర్ ఆఫ్ దిస్